మాది మొగల్తూర్లేండి. మొగల్తూరు అంటే ఏమనుకుంటున్నారో, చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పెద్ద పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకుని రాసినవాడు ఎవ్వడూ లేడు. కానీ నిజంగా మంచి చరిత్రకారులు ఎవరున్నా ఇక్కడ కూర్చుని ఈ చరిత్రే రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగా అవగాహన చేసుకుని రాసి ఉంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తూరు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో, మా నరసాపురం తాలూకు అంతా ఎంత సంతోషించి ఉండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే కానీ ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా రథం కదలదు తెలుసునా? అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంతటి వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకుల్లో పుట్టినవారే. ఆ స్థానంలో పేరుగన్న విద్వ కుటుంబము మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దాన ధర్మాలు చేయించడంలో, బీద సాధనలు కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సహాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారి వద్దకు వచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకుని నివృత్తి చేసుకుని సెలవు తీసుకుని వెళ్ళేవారిని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడిని అయితే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్ళంతా అంటూ ఉండేవారు. సరే, దానికేం లేండి, అది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువు గారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోపెట్టుకుని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దించడం నాకు చాలా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నర్సాపురం పంపవాలని మా నాన్నగారు ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపవద్దని, నాకు భోజన సదుపాయం బాగుండదని మా అమ్మ పట్టుబట్టడం చేతను మరో రెండేళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా మా ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగా భయము అనిపించేది. నాకు ఇక్కడ 7 మంది స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం. ఏంరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలాగురా, నిన్ను విడిచి మేము ఉండలేమురా, మేము నీతోటే వచ్చేస్తాం అనేవారు. నేను నవ్వుతూ, 7 సార్లు నోరు మూసుకుని చదువుకోండి, ఇక్కడే వెర్రి వెర్రి వేషాలు వేయకండి. నేను నర్సాపురం నుంచి పై చదువులకి రాజమండ్రో మద్రాసు వెళ్ళిపోతాను అనుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు? ఎవరుండే చోట వాళ్ళు ఉండాలి, కానీ అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరేమిటి అంటే ఏం ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను. నేను అమాంతం ఈ కాలంలోకి దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈది కడతాను, చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలం వైపు పరిగెత్తాను. వద్దురా బాబు, వెళ్ళకురా, వాడు ఊరికినే అన్నాడు కానీ నీతోటి పందెం పరిగెత్తాను. వాళ్ళందరూ నా వెనకాలే పరిగెత్తుకొచ్చి నేను నీళ్ళలో దిగిపోతుంటే నన్ను గట్టిగా పట్టుకుని, వద్దురా బాబు, నీతో మాకు పందెమేమిటి, నీ సంగతి వేరు, నీ సందర్భమే వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్ళల్లో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, ఇంకా ఊళ్ళో బతకనివ్వడు, రా పోదాం ఇంటికని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే ఎంతో అభిమానం. వాళ్ళకే కాదు, ఊళ్ళో అశేష జనానికి ఎందుకో నేనంటే ఎంతో అభిమానం. ఆ ఆటల్లో, ఏ ఆటల్లోకి వెళ్ళినా నేను గెలుస్తుండేవాడిని. ఏ జామి తోటల్లోకో, ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు. నా తోటి కుర్రవాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోకపోతే హడలగొట్టి పంపేశారు. ఇలా మగాళ్ళే కాదు, ఆడవాళ్ళందరికీ కూడా నేనంటే ఎంత ముద్దో ఇప్పటికే తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకుని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది.
నేను ఒకసారి మా అమ్మతోటి గట్టిగా అన్నాను కూడాను, ఏమిటమ్మా అసహ్యంగాను, వీళ్ళందరూ నన్ను ఇలాగ ముద్దు పెట్టుకోవడం, ఒళ్ళు మండిపోతూ నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారేమిటి, ఇలా అయితే ఇంక నేను అస్సలు వచ్చేయాడు పుట్టనే పుట్టను, నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు, నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా. అందులోనూ మరే ఈ విధవ వాళ్ళంతా కూడా ముద్దెట్టుకుంటారేమిటంట, వాళ్ళు అలా ముద్దెట్టుకోవచ్చటే అమ్మ, వాళ్ళు వెదవ్వాళ్ళు కదా, మడిగా ఉండద్దు అన్నాను ఒకసారి. మా అమ్మ వాళ్ళు తెగ నవ్వి మరీ మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా అంతా ఎంతో సంతోషంగా జరుగుతూ ఉండేవి.